ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అందరికంటే ఎక్కువ క్రేజ్ ఉన్న హీరో ఎవరంటే తక్కునొచ్చే సమాధానమే ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా విస్తరించిన విషయం అందరికీ తెలిసిందే. అంతకుముందు కేవలం తెలుగు సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ బాహుబలి సినిమా ద్వారా అమాంతంగా పెరిగింది. దాంతో దేశవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలన్నీ ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడానికి పోటీ పడుతున్నాయి. అయితే ఈ విషయంలో ఏమాత్రం తొందరపడకుండా ప్రభాస్ కొన్నింటిని మాత్రమే ఎంచుకుంటున్నాడు. సాధారణంగా ఒక బ్రాండ్ కి ఒక సంవత్సరం పాటు ప్రచారకర్తగా వ్యవహరించాలంటే బాలీవుడ్ హీరోలు 6 కోట్ల వరకు తీసుకుంటూ ఉంటారు. ప్రభాస్ మాత్రం 10 కోట్ల వరకు చెబుతున్నాడట. ప్రభాస్ కి గల క్రేజ్ అలాంటిది కావడం వలన కొంతమంది సంప్రదింపులు జరుపుతుండగా మరికొంతమంది సినిమా రిలీజ్ తర్వాత టచ్ లోకి వెళ్లాలని చూస్తున్నారట. బాహుబలి 2 సినిమా ఇంకా విడుదల కాకముందే ప్రభాస్ డిమాండ్ అంతగా పెరిగితే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఇంకా ఎంత పెరుగుతుందో అని సినీ వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.